విశాఖపట్నం నగరంలోని మునగపాక మండలం వెంకటాపురంలో గత రాత్రి ఖాళీ డ్రమ్ముల యార్డులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలో ఉన్నటువంటి పరవాడ సమీపంలో మునగపాక మండలానికి అతి సమీపంలో ఉన్నటువంటి వెంకటాపురం దగ్గర ఇప్పుడే గాయత్రి ఏజెన్సీలో పెద్ద ఎత్తున మంటలు అనేటువంటి ఎగిసి పడుతూ ఉన్నాయి. గాయత్రి ఏజెన్సీలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంతో పెద్ద ఎత్తున ఇసువాయువులు విడుదల అవుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడే ఈ రాత్రి సమయంలో 11 గంటల సమయంలో ఇక్కడ ఫైర్ అయినట్లుగా సమాచారం అందింది. దీంతో ఇసువాయువులు అనేటువంటి ఇప్పుడే విడుదల అవుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున మంటలు అనేటువంటి ఎగిసి పడుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో పెద్ద ఎత్తున ఈ ప్రమాదం అనేటువంటి జరుగుతున్నది అనేటువంటి సమాచారం తెలుసుకొని చుట్టూ ఉన్నటువంటి ప్రజలు భయాందోళనతో పరుగులు చేస్తున్నటువంటి పరిస్థితి, విశాఖ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఫైర్ స్టేషన్ నుండి ఇప్పుడే రావాలని కోరడం జరిగింది. ఫైర్ స్టేషన్ నుండి వస్తున్నటువంటి ఫైర్ ఏదైతే రామ్కి ఫైర్ స్టేషన్ నుండి వచ్చినటువంటి వెహికల్ ఇప్పుడే ప్రోమ్ సహాయంతో ప్రయత్నం చేస్తుంది ఆర్పడానికి, కానీ ఆరడం లేదు. కాబట్టి ఎన్టీపీసీ అలాగే అనకాపల్లి ఈ అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి అగ్నిమాపక అధికారులు వాహనాలతో వచ్చి వెంటనే అదుపు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇస్రాయిల్ కూడా విడుదల అవుతున్నటువంటి పరిస్థితి, కాబట్టి సమీప ప్రజలకి ఆరోగ్యాలతో కూడా చెలగాటం ఆడుతున్నటువంటి పరిస్థితులుగా భావించవచ్చు. కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అలాగే ఫైర్ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ఈ ఇసువాయువుల నుండి అలాగే ఈ ప్రమాదం నుండి అరికట్టడం కోసం జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ప్రజల ఆరోగ్యాలకి ప్రజల యొక్క జీవన ప్రమాణాలకి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు వాటిల్లితే అనేటువంటిది వెంటనే జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము.